సీ విటమిన్ ఉండడం తోటి చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అంటుంటారు దీని తోటి ఎవ్రీ సీజన్ కి ప్రతి ఒక్కరు కూడా ఈ మామిడిపళ్ళని టేస్ట్ చేయకుండా ఉండరు అయితే మార్కెట్ లో చూసుకుంటే రకరకాల మామిడిపళ్ళు మాత్రం నోరేరుస్తున్నాయి ఈ హోల్సేల్ మార్కెట్ లో అయితే దాదాపు 100 రకాల మామిడిపళ్ళు రెగ్యులర్ గా ఎక్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి రకరకాల మామిడిపళ్ళన్నీ కూడా ఇక్కడికి తెచ్చి అమ్ముతుంటారు తెలంగాణ ఏపీ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి ఈ కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కు వస్తాయని ఇక్కడ వ్యాపారులు కూడా చెప్తున్నారు ఇక్కడ నుంచి దాదాపు 70% మాల్ అంతా కూడా వివిధ రాష్ట్రాలకి నార్త్ సైడ్ ఉండే రాష్ట్రాలన్నిటికీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయని అయితే గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి రేట్లు కూడా తగ్గాయని అట్లాగే ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని కూడా వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రసం కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ మొత్తం కూడా మామిడిపళ్ళే కనిపిస్తున్నాయి అయితే మన వివిధ రాష్ట్రాల నుండి వచ్చే మామిడిపళ్ళను కూడా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు ఇక్కడ కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం సార్ చెప్పండి అసలు మామిడిపళ్ళ సీజన్ వచ్చిందంటే చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది వ్యాపారం ఈసారి ఎట్లా ఉంది కరోనా తోటి ఏమైనా డల్ అయిందా ఏమేమి మీరు వేరే రాష్ట్రాలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు మొత్తం సరుకు ఇక్కడ నార్త్ మహారాష్ట్ర యూపీ హర్యానా రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఈ అందరు ఎక్స్పోర్ట్ అవుతాయి ఢిల్లీ ఎక్స్పోర్ట్ అవుతాయి పోయి సంవత్సరం కరోనా వచ్చింది మొత్తం లాక్డౌన్ అనేది మంచి నడిచింది ఈ సంవత్సరం ఇది సడన్ గా లాక్డౌన్ వచ్చిన తర్వాత బయట మార్కెట్ మొత్తం డౌన్ అయింది లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇది కచ్చా బేరం ఉన్నాయి అవు ఇది సోమవారం నుంచి రాజస్థాన్ మొత్తం పొద్దున్న ఆరు గంటల నుంచి 10 గంటల దాకా బేరం నడుస్తాయి 10 గంటల తర్వాత మొత్తం లాక్డౌన్ చేస్తున్నారు ఈ 4 గంటల్లో బేరం ఏమైతే ఏమున్నాయి ఈ బిగినింగ్ మార్చి నుంచి స్టార్ట్ అయితే జూన్ 18 తారీఖు 20 తారీఖు దాకా అయిపోతాయి ఇది నడిస్తే జూన్ లాస్ట్ దాకా నడిస్తాయి ఇదే లోకల్ నడిస్తాయి ఎక్స్పోర్ట్ అయితే లేవు లాక్డౌన్ ద్వారా రేట్లు చాలా తగ్గిపోయినాయి 60 రూపాయలు 70 రూపాయలు 80 రూపాయలు అమ్మే రేట్లు ఇప్పుడు 20కి 40 అయిపోయినాయి చాలా డౌన్ అయిపోయినాయి లాక్డౌన్ ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు అండ్ మన మన ఈ మార్కెట్కి వచ్చేటివి ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ వస్తుంటాయి మన దగ్గర ఈ రాష్ట్రం అంటే ఎక్కువ మన తెలంగాణ సరుకు నల్గొండ ఏరియా ఈ నల్గొండ ఇది మహబూబ్నగర్ డిస్టిక్ కొల్లాపూర్ నల్గొండ వరంగల్ ఖమ్మం ఇక్కడ సరుకు ఎక్కువ వస్తాయి 20% ఆంధ్ర సరుకు వస్తుంది అనంతపూర్ వస్తుంది రాయచోటి వస్తుంది ఇక్కడ నీజూడ్ అక్కడిది 20% వస్తుంది సార్ మీరు ఇక్కడ మరి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది కదా మీ వ్యాపారంలో మరి ఎట్లాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సేఫ్టీ అంటే అందరికీ మాస్క్ పెట్టిస్తున్నాం మేము అందరికి చెప్పేసినాం మాస్క్ చెప్పి పెట్టే రావాలి మా దగ్గర అని అంతా మాస్క్ పెడుతున్నాము శానిటైజర్ పెట్టినాము ఎవరైనా వస్తే శానిటైజర్ చేసి రావాలి కానీ గవర్నమెంట్ ఏం చేయాలి అంటే మార్కెట్ కమిటీ ఎవరైనా లోపలికి వస్తున్నాయి కదా గేట్ల వాళ్ళు అలా చెక్ చేసి మేము పంపాలి కనీసం జరమానా చెక్ చేయాలి కదా ఏం ఫెసిలిటీస్ లేదు ఇక్కడ ఏం లేదు గవర్నమెంట్తో గవర్నమెంట్ గేట్ కాడ మొత్తం చెకింగ్ చేసి పంపితే బాగుంటుంది ఎంతమందికి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి లేబర్ మహారాష్ట్ర లేబర్ మొత్తం లేబర్ మహారాష్ట్రది యూపీది ఒడిశాది మొత్తం లేబర్ 70% లేబర్ అక్కడది ఉంది వరకు ఏమేమి ఉన్నాయి ఏమేమి తెలియదు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది గేట్ దగ్గర జ్వరం చూసి రూపడ పంపితే చాలు మరి అంటే ఇక్కడ ఏమైనా లేబర్ కొరత కనిపిస్తుందా చాలా మంది కూడా సొంత ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు వేరే రాష్ట్రాల వాళ్ళు ఏమైనా ఉందా మీరు ఎట్లా ఉంది పోతున్నారు ఇప్పుడు బండి ఢిల్లీ పోతుంటే మహారాష్ట్ర వాళ్ళు కూర్చొని పోతున్నారు వాళ్ళు లేబర్ భయపడుతున్నారు వాళ్ళు మొత్తం లాక్డౌన్ అయితేదని భయపడుతున్నారు భయపడి పోతున్నారు వాళ్ళు ఒక లారీలో వచ్చేసి 20 టన్నులు వస్తుంది మేము ఇట్లాంటివి 5-6 లారీలు లోడ్ చేపిస్తాం డైలీ మాది ఒక కంపెనీ కృష్ణా ఫ్రూట్ కంపెనీ అలా కంపెనీలు మార్కెట్లో కమ్సేకం 15-20 కమిషన్ ఏజెంట్ వాళ్ళు లోడ్ చేస్తారు వాళ్ళు 5-6 వాళ్ళు అంటే ఇప్పుడు 10 కంపెనీలు 5 బండ్లు అంటే 50 బండ్లు అంటే ఒక 80-90 బండ్ల వరకు ఎక్స్పోర్ట్ అవుతాయి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ నుంచి ఇండియా లెవెల్ మరి ఈసారి కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది ఎట్లా ఉన్నాయి మామిడి పళ్ళు వస్తున్నాయా ఇక్కడికి ఏ రకాలని ఎక్కువ డిమాండ్ ఉంది మరి ఇప్పుడు చూడు హిమాయత్ తక్కువ వస్తుంది రేట్ ఎక్కువ ఉంటుంది హిమాయత్ బేనిషాన్ అది ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ
రసాలు ఉంటాయి చిన్న రసాలు పెద్ద రసాలు అది నాలుగు రోజుల్లో మక్కుతది మక్కిన తర్వాత తెల్లారి యూజ్ చేయకపోతే ఖరాబ్ అవుతుంది అది ఎక్స్పోర్ట్కి నడవదు బేనిషాలు మాత్రమే ఎక్స్పోర్ట్కి నడుస్తుంది తోతాపరి నడుస్తుంది బేనిషా కొన్ని రకాలు ఉన్నాయి మామిడికాయలు బేనిషాన్ తోతాపరి ఇమాయిత్ చిన్న రసాలు పెద్ద రసాలు సుందరి మల్గోబా ఆరు లంగడ తీయమామిళ్ళు ఇంకా కొన్ని రకాలు ఉంటాయి ఈ కరోనా ఎఫెక్ట్తో చాలా ఎఫెక్ట్ పడ్డది ఇప్పుడు మేము రాజస్థాన్ పంపిస్తున్నాం మహారాష్ట్ర పంపిస్తున్నాం మహారాష్ట్ర లాక్డౌన్ పడ్డాయి లాక్డౌన్ వచ్చింది రెండు లారీలు అక్కడనే ఆగిపోయినాయి అది మర్చిపోయింది అమ్మలేదు ఇరవై లక్షలు లాస్ వచ్చింది హైదరాబాద్లోని రీటైల్లో మామిడి పళ్ళ ధరలు ఎట్లా ఉన్నాయి ఏమేమి వెరైటీలు వస్తున్నాయి వ్యాపారులను అడిగి తెలుసుకుందాం అన్న ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా ఏమేమి ఉన్నాయి మీ దగ్గర వెరైటీలు ఎట్లా ఉంది డిమాండ్ రెండు వెరైటీ ఉన్నాయి పెద్ద రసాలు చిన్న రసాలు ఇది 80 రూపీస్ కేజీ 70 రూపీస్ కేజీ మీకు హోల్సేల్ ఎంతకు వస్తున్నాయి 50 రూపీస్ 40 రూపీస్ మరి ఇప్పుడు కరోనా కదా వస్తున్నారా పబ్లిక్ వచ్చి కొంటున్నారా వ్యాపారులు ఎట్లా ఉన్నాయి कम हो गया पब्लिक का पहले 10,000 का होता था अब 4-5,000 का हो रहा पब्लिक ज़्यादा नहीं आ रही रोड पे అన్న ఇప్పుడు మార్కెట్ కి ఎన్ని రోజుల నుంచి మామిడి పండ్లు వస్తున్నాయి ఎట్లా ఉన్నాయి రేట్లు 1 మంత్ నుంచి వస్తుంది మేడం ఫస్ట్ 100 ఉండే ఇప్పుడు 80 ఉంది మేడం ముందు కొంచెం తక్కువ అవుతాయి ఇప్పుడు అయితే తక్కువ వస్తున్నాయి పండ్లు కొన్ని రోజుల తర్వాత చెప్పలేం ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా మరి లాస్ట్ ఇయర్ ఎంత ఉండే ఈ టైంలా ఈ ఇయర్ ఎట్లా ఉంది 20 రూపీస్ తక్కువ ఉండే మేడం లాస్ట్ 60 రూపీస్ ఉండే లాస్ట్ ఇయర్ 50 వరకు వస్తుంది అమ్మ చెప్పుండ్రి ఎట్లా ఉంది ఈసారి మామిడి పళ్ళ సీజను ఇప్పుడు ఎట్లా ఉంది అమ్మ పోయినసారి బాగానే ఉందమ్మ ఈ సంవత్సరం ఏం లేదు మేడం చాలా అప్పుల పాలున్నాం చాలా లాక్డౌన్లో ఏం వస్తలేవు పోయినసారి మంచిగా నడిచింది మంచిగా అమ్మినాము ఈసారి అయితే ఏం లేదు అన్న పచ్చికాయ 50 రూపాయలు 60 రూపాయలు ఉంది ఈడ వచ్చి 60 రూపాయలే అడుగుతున్నారు ఏం లాభం లేదు తెచ్చిన పైసలు కూడా మాకు వెళ్ళట్లేవు ఇక అట్లనే నడిపిస్తున్నాం ఫస్ట్ స్టార్టింగ్లో 120 ఉండే మళ్ళా తగ్గిపోయింది ఇప్పుడు చాలా లాస్ట్ ఇయర్ లాక్డౌన్ తోటి చాలామంది బయటికి రాలేదు మరి ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు కరోనా తోటి ఏమి ఇబ్బందులు అవుతున్నాయి మీకు ఇప్పుడు పోయినసారి ఒక 2-3 గంటలు అమ్ముకున్నా కానీ మంచిగా మస్తు మంది జనాలు వచ్చారు కొనుక్కుపోయినరు ఈసారి బయటకు వెళ్ళట్లేరు ఎక్కువ ఉందని చెప్పి వెళ్ళట్లేరు అమ్మ మేము రోజుకు 2-3 క్వింటాలు అమ్మటోళ్ళం ఇప్పుడు 40 కిలోలు కూడా అమ్మట్లేవు వస్తలేరు జనాలు కొనట్లేరు బయటకు వెళ్ళట్లేరు చూస్తున్నాం కదా రీటైల్ మార్కెట్లో కూడా పండ్లు అయితే అందుబాటులో ఉన్నాయి కానీ వచ్చి కొనే కస్టమర్లు లేక వ్యాపారం అంతంత మాత్రంగానే ఉందని ఇటు రీటైల్ మార్కెట్లోని వ్యాపారులు చిరు వ్యాపారులు కూడా చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో చాలా మట్టుకైతే కరోనా ఎఫెక్ట్ కనిపిస్తుంది ఇటు హోల్సేల్ మార్కెట్ కావచ్చు ఇటు రీటైల్ మార్కెట్లో కూడా చిరు వ్యాపారులు కూడా ఈ పండ్లను తెచ్చి పెట్టుకోవడమే తప్ప కొనే వాళ్ళు కరువయ్యారని కూడా చెప్తున్నారు మరోపక్క రంజాన్ సీజన్ తోటి సేల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఇప్పుడు అంతంత మాత్రంగానే సేల్స్ నడుస్తున్నాయన్నట్టు ఇటు చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది మొత్తంగా హైదరాబాద్లోని మామిడి పళ్ళ సీజన్లో సేల్స్ అట్లాగే వీటి ధరలకు సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత V6 న్యూస్ హైదరాబాద్